హాయ్ గాయస్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ యొక్క యాప్ గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ యాప్ లో ఎలా ఉంటుందంటే మనకు దీంట్లో చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి జస్ట్ మనం కలర్ క్లిక్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు దీంట్లో సో దీంట్లో మనకు టికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో మనం డబ్బులు పెడుతూ డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు లేదా మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా దీంట్లో మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు దీంట్లో కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ ఇలా క్లిక్ చేసుకుంటూ మనం డబ్బులు అయితే సంపాదించుకోవాలి అయితే దీంట్లో ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా రిఫర్ చేయాలి దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా మన ఫోన్ పే కైనా గూగుల్ పే కన్నా పేటిఎం కైనా ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా మీకు వీడియో అయితే అర్థం కాదనమాట మీరు ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్నారనుకోండి దీని ద్వారా మీరు ఐఫోన్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ యాప్ లో మనకు ఐఫోన్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్రీగానే సో ఆ ఐఫోన్ కూడా మనం సంపాదించుకోవచ్చు అనమాట అది కూడా ఎలా సంపాదించుకోవాలి అని మొత్తం డీటెయిల్స్ అంతా కూడా క్లియర్ కట్ గా నేను మీకు వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అండ్ అలాగే మీకు ఈ వీడియోని పూర్తి చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ వచ్చిందనుకోండి కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీరు ఒక ఫాలో చేసేసి మీకు ఏ డౌట్ ఉందో అక్కడ నుంచి మీరు నన్ను అడిగారు అనుకోండి నేను మీకు నీట్గా క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట దానికి సంబంధించిన లింక్ కూడా కింద లో ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసుకొని సో ఆ ఛానల్ కూడా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు నన్ను డౌట్స్ అయితే అనమాట క్లియర్ కట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఎవరైనా సరే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సో గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి టెక్నాలజీ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి ఒక యాప్స్ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి ఏంటని చెప్పేసి పూర్తిగా క్లియర్ కట్ గా నేను ప్రతి ఒక్క వీడియో తీసి అండ్ నీట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్ వచ్చేదనుకోండి సో ఆ డౌట్లు కూడా నేను క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన మరుక్షణమే ఫస్ట్ మీరే చూడొచ్చు ఆ వీడియోని అండ్ మీరే ఫస్ట్ చూసి మీరే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఛానల్ సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం గైడ్స్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటే చూసినా సగం సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను ఆ లింక్ను కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టు మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు అక్కడ నుంచి మీరు ఈ యొక్క అయితే డౌన్లోడింగ్ చేసుకొని మీ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు ఈ యొక్క యాప్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సిన అయితే ఉంటుంది మీరు చూసినట్టయితే ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్త అయితే వినాల్సిన అయితే ఉంటుంది కొద్దిగా జాగ్రత్త అయితే వినండి నేను దీని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మీ పేరు అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేయాలి సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే కనబడుతుంది ఆ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఆ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక రిఫరల్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అయితే ఉంటుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైతే నా రిఫరల్ కోడ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న రిఫరల్ కోడ్ యూస్ చేస్తారో వాళ్ళకు యాభై టికెట్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది ఓకేనా సో యాభై టికెట్లు ఫ్రీగా వస్తాయి ఆ టికెట్లు మనం ఏ దానికి యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకు టికెట్స్ సో మనము రెండు మూడు టికెట్లు ఉంటే చాలు దీంట్లో చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అలాంటిది నా రిఫరల్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు సో యాభై టోకెన్స్ అయితే ఫ్రీగా వస్తాయి ఓకేనా సో యాభై టోకెన్స్ వల్ల మీరు ఈజీగా మనీ అయితే సంపాదించుకోవచ్చు అయితే మీరు ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అవుతుంది మీ మొబైల్ కి తమ్ముంది అనుకోండి తమ్ము అడుగుతుంది లేదా మీకు ప్యాటర్ ఉంటే ప్యాటర్ అయితే అడుగుతుంది అనమాట చాలా మందికి ప్యాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్యాటర్ అయితే అడుగుతుంది ప్యాటర్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మనకు యొక్క క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట చాలా సింపుల్గా అయితే ఉంటుంది దీని ఇంటర్ఫేస్ సో నేను మొత్తం కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీకు ఇక్కడ ఈ అకౌంట్ అయితే కనబడుతుంది కదా ఈ అకౌంట్ క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు యాభై టికెట్స్ అయితే ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో ఎవరైతే నా రిఫరల్ కోడ్ ద్వారా యూస్ చేస్తారో వాళ్ళకి ఈ యాభై టికెట్స్ అయితే ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా జాగ్రత్త అయితే వినండి మీరు ఇది వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క యాప్ని యూస్ చేసి ఈ యొక్క యాప్లో మనం ఎన్ని డబ్బులు సంపాదించాము ఏంటి అనేది మొత్తం కూడా మనకు ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క యాప్లో లాస్ట్ వర్క్ ఎప్పుడు చేసాము అండ్ అలాగే ఈ యొక్క యాప్ని ఎప్పుడెప్పుడు యూస్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు మనీ చేసుకున్నాం అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం ఎన్ని టికెట్స్ ఉన్నాయి మనకు ఎన్ని టికెట్స్ ఉన్నాయి దీంట్లో మనం ఎన్ని టికెట్ యూజ్ చేస్తున్నాం అనేది మొత్తం కూడా మనకు ఇక్కడైతే కనబడుతుంది మీరు కొద్దిగా అయితే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకుంటే సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనం దీంట్లో టికెట్స్ ఓకేనా టికెట్స్ ఎన్ని వాడుతున్నాము ఏంటి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది సో మన పైన వచ్చేసి మన దగ్గర ఎన్ని టికెట్స్ ఉన్నాయి అనేది పైన కనబడుతుంది ఈ కింద వచ్చేసి ఏంటంటే మనం ఎన్ని టికెట్లు యూస్ చేసుకున్నాము ఏంటి అనేది మనకి ఇక్కడైతే కనబడుతుంది సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనం టికెట్లు యూస్ చేస్తాం కదా ఆ యూస్ చేసిన టికెట్లకు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది అనమాట సో ఇవంతా కూడా మీరు క్లియర్గా అయితే జర యాదు ఉంచుకోండి సో కొద్దిగా మీరు పైకి అయితే స్ప్రోల్ చేయగానే ఇవి లైన్ అంతా ఖాళీ ఉంది కదా సో అండి మనం టికెట్లు యూజ్ చేస్తాం కదా సో టికెట్లు యూజ్ చేసిన తర్వాత ఆ టికెట్లకు మనం ఏ నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఆ అంతా కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది ఓకేనా సో కలర్లు బట్టి నెంబర్ అయితే ఉంటుంది అనమాట ఆ అంతా కూడా మనకి ఇక్కడైతే ఫ్లాష్ అవుతుంది అంటే మనం ఎన్ని నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము మనకి యాదు ఉంటుంది కదా సో ఇదైతే యాదు ఉంచుకుంటుంది అనమాట అలా అలా అయితే ఉంటుంది మనం ఎన్ని టికెట్లు యూస్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంటుంది ఈ కాలేజ్ ప్లేస్లో మనకు టికెట్లు అంతా కూడా కనబడుతుంది అనమాట అయితే మీరు కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు జర జాగ్రత్తగా అయితే అయినండి ఎందుకంటే దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టికెట్లు అనమాట ఈ టికెట్లు మనం ఫ్రీగా ఎట్లా సంపాదించుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి సో ఇది ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఒక పది మందికి రిఫర్ చేసామనుకోండి మనకు ఇరవై ఐదు రూపాయలు ఫ్రీగా రావడం జరుగుతుంది అండ్ అలాగే ఒక్కరోకరు చెప్పున మనకు యాభై టోకెన్లు ఫ్రీగా వస్తాయి అనమాట అంటే మనం ఒకరికి రిఫర్ చేసామనుకోండి యాభై టోకెన్లు అనేది ఫ్రీగా వస్తాయి అండ్ అలాగే మనం పది మందికి రిఫర్ చేసినందుకు బోనస్గా మనకు ఒక ఇరవై ఐదు రూపాయలు అనేది వాళ్ళు ఇస్తారన్నమాట అలా మనం దీని ద్వారా టికెట్లు సంపాదించుకోవచ్చు అండ్ అలాగే సో మనం మనీ కూడా సంపాదించుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇది కనబడుతుందా చేసి ఎవరికైనా సరే మనం రిఫర్ అయితే చేయొచ్చు సో రెండోది ఇది వచ్చేసి ఏంటంటే మనం దీనికి జీమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి సో మన జీమెయిల్ ఐడి దీనికి ఇచ్చామనుకోండి మనకు ఒక టోకెన్ అనేది వీళ్ళు ఫ్రీగా ఇస్తారు ఓకేనా ఇక్కడ ఇది కనబడుతుందా దీనికి ఒక మన జీమెయిల్ ఐడి వీళ్ళకి ఇచ్చేసామంటే వీళ్ళు మనకు ఒక టోకెన్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారనమాట సో మూడోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఒక అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి సో ఇక్కడ వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దానికి చేయాలి అంటే వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట బంగారం ఉంటుంది డిజిటల్ బంగారం ఆ డిజిటల్ బంగారాన్ని మనం కొనుక్కోవాలి కొనుక్కుని అది ఎక్కువ రేట్ అయిన తర్వాత మనం అమ్ముకున్నాం అనుకోండి ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు మనం వంద రూపాయలు ఉన్నప్పుడు సో బంగారం కొనుక్కున్నాం అనుకోండి అది ఒకవేళ రెండు వందలు అయింది అనుకోండి సో వంద కొంత లాభం అయితే వస్తాయి అనమాట అలా మనం దీంట్లో వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసి బంగారం అయితే కొనాలి సో ఇక్కడ బంగారం కొనే టైంలో మనకేంటంటే బోనస్గా వాళ్ళు ఐదు టికెట్లు అనేది వాళ్ళు ఇస్తారు అంటే ఇక్కడ వంద రూపాయలు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి బంగారం కొనాలి బంగారం కొంటే వీళ్ళు ఒక ఐదు టికెట్లు అనేది మనకు ఊకేనే ఇస్తారు బోనస్గా ఇస్తారు ఆ ఐదు టికెట్లని మనం మళ్ళీ వేరే ఒక గేమ్ ఉంటుంది ఆ గేమ్ అనేందుకు మనకు దాని ద్వారా డబ్బులు వచ్చే ఉంటే దాని ద్వారా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట సో ఇక్కడ మీరు డబ్బులు పెట్టి మేము ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా బ్రదర్ అంటే సో మీరు దీంట్లో డబ్బులు అయితే ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎందుకంటే దీంట్లో మనకు ఫ్రీగా టోకెన్లు ఇచ్చే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు యూస్ చేసుకోండి అవన్నీ యూజ్ చేసి సో ఫస్ట్ ఫ్రీగా టోకెన్లు అనేది ఎర్నీ చేసుకొని దాని ద్వారా మీరు మనీ సంపాదించుకొని సో ఆ మనీని మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటీఎం కానీ విత్ డ్రా చేయండి విత్ డ్రా చేసిన తర్వాత మీకు ఈ యాప్ జెన్యున్ ఉంది అనిపిస్తే మీ అంతకు మీకు అనిపిస్తే మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ మెంట్ చేసి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు మనీ అయితే సంపాదించుకోవడానికి అయితే ట్రై చేయండి అంతే కానీ సో ఫస్ట్ ఫస్టే మీరు సో దీంట్లో మనీ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది మనం ఈ యొక్క ఆప్షన్ యూస్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది దీని క్లిక్ చేసి ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే వాట్సాప్లో షేర్ చేశామనుకోండి వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ ఇది కనబడుతుంది రిఫరల్ కోడ్ ఈ రిఫరల్ కోడ్ వాళ్ళు సైన్ అప్ అవుతున్నప్పుడు వాడారనుకోండి మీకు యాభై టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అండ్ అలాగే వాళ్ళకు కూడా ఒక యాభై టోకెన్లు అనేది ఫ్రీగా వస్తాయనమాట అది ఈ ఆప్షన్ మనకు అలా అయితే యూజ్ అవుతుందనమాట సో బ్యాక్ అయితే రండి బ్యాక్ వస్తే మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీరు పది రోజులు డైలీ ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసి దీంట్లోకి వచ్చి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నారనుకోండి మీకు పది టికెట్లు అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది ఓకేనా పది రోజులకు పది టికెట్లు అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది సో రోజుకు ఒక టికెట్ అనేది అప్పుడప్పుడే మీకు సాంక్షన్ అయితే అవ్వదు డైలీ ఒక టికెట్ అనేది రాదు పది రోజుల తర్వాత మీకు మొత్తం పది టికెట్లు అనేది ఒకటేసారి అయితే వస్తాయి అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటే మీరు డైలీ ముప్పై రోజులు ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నారనుకోండి ఈ యాభై ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ డైలీ 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 ఇక్కడ కౌంట్ అయితే అవుతుంది అనమాట మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసి ఈ యాప్ని సో ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటున్నారు ఇక్కడ మీకు డైలీ ఓపెన్ అవుతూ అవుతుందనమాట అంటే మీరు ఫస్ట్ పది రోజులు చెక్ చేసుకున్నారనుకోండి మీకు పది టికెట్స్ పది టికెట్లు అయితే వస్తాయనమాట అలా మీరు ముప్పై రోజులు డైలీ చెక్ చేసుకున్నారనుకోండి మీకు యాభై టికెట్లు అయితే వస్తాయనమాట అలా మీరు డైలీ చెకింగ్ చేస్తున్నందుకు కూడా ఇక్కడ మనకు ఫ్రీగా టికెట్లు అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్ ఏంటంటే సో మనం దీంట్లో ఈ యొక్క యాప్ని యూజ్ చేసి వంద టికెట్లు అనేది మనం దీంట్లో జమ చేయాలి జమ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి మొత్తం టికెట్లన్నీ వాడేయాలన్నమాట ఓకేనా సో మనం ఈ యాప్లో వంద టికెట్లు జమ చేసిన తర్వాత ఒక్కటేసారి ఈ ఆప్షన్ ఎంచుకొని మనం వంద టికెట్లు యూజ్ చేయాలి వంద టికెట్లు యూజ్ చేసిన తర్వాత మనకు వందకు వంద టికెట్లు ఫ్రీగా రావడం జరుగుతుంది ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది కదా సో ఈ యాప్ని యూజ్ చేసి వంద టికెట్లు జమ చేయాలి జమ చేసిన తర్వాత ఈ ఆప్షన్లోకి వచ్చేసి వంద టికెట్ ఒకటేసారి యూజ్ చేయాలి సో అది ఎలా యూస్ చేయాలి ఏంటనేది కూడా నేను చెప్తాను ఒక జాగ్రత్త అయితే వినండి సో నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి దీంట్లో డిజిటల్ గోల్డ్ అయితే ఉంటుంది ఆ గోల్డ్ మనం కొనుగోలు చేశామనుకోండి సో మనకి ఇక్కడ వంద టోకెన్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ఇవ్వడం అనమాట సో మనము గోల్డ్ కొనుగోలు చేస్తుంటే వాళ్ళు టోకెన్లు కూడా ఎక్కువ అయితే ఇస్తారనమాట ఓకేనా సో ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్కి ఇక్కడ వాళ్ళు సో వంద టోకెన్ అయితే చెప్పారు కానీ వాళ్ళు రెండు వందల టోకెన్లు కూడా ఇస్తారనమాట ఆఫర్ల కింద వాళ్ళు రెండు వందల రెండు వందల టోకెన్లు మూడు వందల టోకెన్లు అలా టోకెన్లు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట మనం గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు వీళ్ళు టోకెన్ అనేది ఎక్కువ అయితే ఇస్తారనమాట సరే మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అయితే నేను ఇక్కడ అంతకన్నా ముందు ఒక మూడు టోకెన్లు అయితే యూస్ చేస్తాను అనమాట మూడు టోకెన్ ఎందుకు యూస్ చేశాను అంటే మీకు నేను చెప్పడం కోసం అని చెప్పేసి ఒక మూడు టోకెన్ అయితే యూస్ చేశాను సో ఫస్ట్ మనం టోకెన్లు ఎలా యూజ్ చేయాలి అని దాని గురించి అయితే చెప్తాం చూడండి ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది దీని గురించి కొద్దిగా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా అయితే వినండి అయితే ఒక టోకెన్ కి మనం ఒక ఆరు నెంబర్లు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి రాండంగా ఏ నెంబర్ అయినా సరే మనం ఆరు నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అయితే ఉంటుందన్నమాట దాంట్లో మనకు ఫస్ట్ ఒకవేళ రెడ్ వచ్చింది అనుకోండి సో మనకు వన్ రూపీ అయితే వస్తుంది లేదా ఒకటి బ్లూ కలర్ వచ్చేసి ఒకటి రెడ్ కలర్ అనుకోండి రెండున్నర అయితే మనకు రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మనకు రెండు బ్లూయే వచ్చేది అనుకోండి రెండు రూపాయలు అయితే వస్తాయి ఇక్కడ మనకు రెండు బ్లూ వచ్చేసి ఒకటి రెడ్ వచ్చింది అనుకోండి యాభై రూపాయలు వస్తాయి లేదు మనకు మూడు బ్లూవే వచ్చింది అనుకోండి ఇరవై ఐదు రూపాయలు అయితే అనమాట మూడు బ్లూ వచ్చి ఒక రెడ్ వచ్చింది అనుకోండి మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మొత్తం నాలుగు బ్లూయే వచ్చేది అనుకోండి ఐదు వేలు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నాలుగు బ్లూ వచ్చి ఒకటి రెడ్ వచ్చిందనుకోండి మనకు పదివేలు రావడం జరుగుతుంది మొత్తం ఐదు బ్లూ కలర్ వచ్చింది అనుకోండి సో మనకు ఐఫోన్ అయితే రావడం జరుగుతుంది ఐఫోన్ ఓకేనా ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మనకు లక్కు బాగుండి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది అనమాట సో ఇక్కడ మనకు ఐదు బ్లూ వచ్చేసి ఒకటి రెడ్ వచ్చింది అనుకోండి మనకు సో ఒక లక్ష రూపాయల వరకు అయితే వీళ్ళు ఫ్రీగా మనకైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇలా అయితే ఉంటుంది ఈ రూల్ వచ్చేసి సో ఇక్కడ ఆరు మనం ఒక్క టికెట్కు ఆరు నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అయితే ఉంటుంది అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను బ్యాక్ అయితే రండి మీరు బ్యాగ్ వచ్చిన తర్వాత మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నా దగ్గర యాభై ఒక టోకెన్ అయితే ఉందనమాట ఫస్ట్ ఒక యాభై టోకెన్లు అయితే వచ్చాయి తర్వాత నా జీమల్ ఐడి ఇచ్చినందుకు నాకు ఒక టోకెన్ అయితే వచ్చాయి మొత్తం మొత్తం కలిసి యాభై ఒక టోకెన్ అయితే వచ్చాయి సో ఇక్కడ నేను మూడు టోకెన్ ఆల్రెడీ యూస్ చేసుకున్నాను నలభై ఎనిమిది టోకెన్లు అయితే ఉన్నాయి అన్నమాట పైకి అయితే స్పోల్ చేసుకుంటున్నాను పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే నలభై ఎనిమిది టోకెన్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కనుక చూసినట్టయితే మన దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి మనం ఎన్ని టోకెన్స్ కొనుక్కుంటున్నాము ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడైతే కనబడుతుంది సో ఇక్కడ మనం ర్యాండమ్గా నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అయితే ఉంటుంది సో మనకు ఇప్పుడే మనకు అన్ని రిజల్ట్ అయితే రాదు తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది మనం ఫస్ట్ మొత్తం మీ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అన్ని టోకెన్స్ కాకుండా ఒక రెండు మూడు టోకెన్స్ ఉంచుకొని మిగతా అన్ని టోకెన్స్ అయితే మీరు కొనేసేయండి ఓకేనా సో మొత్తం టోకెన్స్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు చూసినట్టయితే నేను అన్ని టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అన్ని టోకెన్స్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని టోకెన్స్ మాత్రమే నా దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఒక ట్వంటీ టోకెన్స్ అయితే నా దగ్గర పెట్టుకున్నాను మిగతా అన్ని టోకెన్స్ కూడా సో నేను కొనుగోలు అయితే చేసేసాను అన్నమాట మొత్తం టోకెన్స్ అంతా కూడా కొన్నాను సో కొన్న తర్వాత ఏంటంటే నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కనుక మీరు చూసినట్టు నేను ఇరవై రెండు టోకెన్స్ అయితే యూస్ చేశాను ఆ టోకెన్స్కి నాకు ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది మొత్తం నాకు టోటల్ అమౌంట్ అయితే ఇక్కడైతే కనబడుతుంది సో నేను ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేశాను అనుకోండి ఇక్కడ మీరు చూడండి నేను ఏ ఏ నెంబర్లో సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతుంది సో ఒక్క టికెట్కు ఎంత మనీ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడే కిందనే కనబడుతుంది చూసారు కదా విన్ అని ఉంటుంది సో జీరో పర్సెంట్ అయితే ఉందన్నమాట ఇవంతా నాకు యాక్టివేషన్ అయితే అవుతాయి అనమాట ఎనిమిది గంటల టైమింగ్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్క టికెట్కు ఎనిమిది గంటల టైం ఉంటుంది అంటే మొత్తం మనం ఇప్పుడు ఒక ఇరవై రెండు టోకెన్లు కొన్నాం కదా ఒక ఎనిమిది గంటల తర్వాత ఈ టోకెన్లు అంతా కూడా యాక్టివేషన్ అవుతాయనమాట టోకెన్ మొత్తం కూడా యాక్టివేషన్ అయిపోయి నాకు ఎంత అమౌంట్ వచ్చాయి ఏంటి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా నాకు ఇక్కడ అయితే కనబడతాయి ఓకేనా సో ఇక్కడ ఇది కనబడుతుంది ఇక్కడ నాకు టోటల్ డీటెయిల్స్ అయితే కనబడతాయి మీ దాంట్లో కూడా టైమింగ్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు మొత్తం పైకి అయితే స్క్లోజ్ చేసుకోండి ఇక్కడ టైమింగ్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఒక ఎనిమిది గంటల ఇరవై ముప్పై ఐదు నిమిషాలు అయితే ఉందన్నమాట సో అన్ని నిమిషాలు అయితే నేను వెయిట్ చేయాలి ఓకేనా సో ఒక ఎనిమిది గంటలు అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత నాకు ఏ దానికి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా నాకు ఇక్కడ అయితే కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఇక్కడైతే కనబడతాయి అనమాట ఇక్కడ నేను ఎన్ని టోకెన్ వాడాను ఏంటి అనేది ఇక్కడ కనబడుతుంది మొత్తం ఇరవై మూడు టోకెన్ అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను సో ఇవంతా కూడా మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట అయితే మనం ఈ యాప్ యాప్ని యూస్ చేసి ఎంత డబ్బులు సంపాదించాము ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడైతే కనబడుతుంది దాన్ని ఎలా చేసుకోవాలి చేసుకోవాలనే దాని గురించి అయితే చెప్తాను చూడండి ఇక్కడ ఇది కనబడుతుంది దీన్ని క్లిక్ చేసుకోండి సింపుల్ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రీడీమ్ నో అని కనబడుతుంది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మీకు అయితే కనబడుతుంది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే మీరు మినిమం విత్డ్రాస్ వచ్చేసి పది రూపాయలు అయితే ఉండాలి మీ దగ్గర మీ దగ్గర పది రూపాయలు ఉంటేనే మీరు మినిమం విత్డాస్ అయితే చేసుకోవచ్చు అనమాట అంతే కానీ మీ దగ్గర పది కన్నా తక్కువ ఉంటే మీరు రీడీమ్ అయితే చేసుకోలేరు పదికన్నా ఎక్కువ ఉంటే మీరు రీడీమ్ అయితే చేసుకోవాలి తీసుకోవచ్చు సో ఇది క్లిక్ చేసుకొని మీ కైనా సరే ఫోన్ పే కైనా సరే గూగుల్ కైనా సరే ఈజీగా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా మనీ అయితే క్రెడిట్ అవుతుంది సో మీరు మనీ క్రెడిట్ అవ్వడం విషయంలో మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు అయితే నేను ఇక్కడ ఇరవై రెండు టికెట్ అయితే యూజ్ చేసి ఇవన్నీ కూడా నేను నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా నేను ఎంత డబ్బులు సంపాదించాను ఏంటి సో ఈ టోకెన్ల ద్వారానే ఈ టికెట్ల ద్వారానే నేను ఎంత డబ్బులు సంపాదించాను ఏంటి మొత్తం అన్ని టోకెన్లు కూడా నేను సో దీంట్లో కొనుగోలు అయితే చేస్తాను అనమాట అన్ని నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకొని అన్ని టికెట్లు యూస్ చేస్తాను యూజ్ చేసి దానికి సంబంధించిన వీడియో సో నాకు ఎంత డబ్బులు వచ్చాయి ఈ యొక్క యాప్ ద్వారా ఎంత డబ్బులు సంపాదించాను ఎంత డబ్బులు రీడింగ్ చేసుకున్నాను ఏంటని ఫుల్ వీడియో మొత్తం తీసి నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే నేను పోస్ట్ చేస్తాను సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోని ఒకసారి చూడండి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వెంటనే డబ్బులు అయితే సంపాదించండి నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇలా క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నా పేరు ధర్మ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం జై హింద్